श्री सत्यसाई जिला कदरी माजी एमएलए अत्तर चांद बाषा प्रधान अनुचरुडु वैसीपी नेता शमीर बाषा कटकटाल पालय्याडु प्रभुत्व भूमुलनु आक्रमिंचिन आरोपणल मीद नमोदैन केसुलो पोलीसुलु अरेस्ट चेशारु 301 दोंग पट्टालु 168 जिराक्स दोंग पट्टालु 32 पट्टादार पास पुस्तकालतो पाटु पलु रकाल कीलक डाक्युमेंट्लनु पोलीसुलु स्वाधीनं चेसुकुन्नारु షమీర్ బాషాను ప్రత్యేక కోర్టు అనంతపురం నందు హాజరుపరిచారు ప్రభుత్వ భూముల కబ్జాలకు సహకరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్వర్తో పాటు మరో ఇద్దరు వైసీపీ నేతలు పరారీలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా ప్రమేయంతోనే ప్రభుత్వ భూములను వైసీపీ నేత షమీర్ బాషా కబ్జా చేసినట్లు తెలుస్తోంది ఇక ప్రజల నుండి వైసీపీ నేత పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి పట్టాలు ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే అతర్ చాంద్ బాషా ప్రధాన అనుచరుడు వైసీపీ నేత షమీర్ బాషా కటకటాల పాలయ్యాడు ప్రభుత్వ భూములను ఆక్రమించిన ఆరోపణల మీద నమోదైన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు 301 దొంగ పట్టాలు 168 జిరాక్స్ దొంగ పట్టాలు 32 పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు పలు రకాల కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు షమీర్ బాషాను ప్రత్యేక కోర్టు అనంతపురం నందు హాజరుపరిచారు ప్రభుత్వ భూముల కబ్జాలకు సహకరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్వర్తో పాటు మరో ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా ప్రమేయంతోనే ప్రభుత్వ భూములను వైసీపీ నేత షమీర్ బాషా కబ్జా చేసినట్లు తెలుస్తోంది ప్రజల నుండి వైసీపీ నేత పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి పట్టాలు ఇచ్చారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు సురేష్ పూర్తి డీటెయిల్స్ ఏంటి కొద్ది మంది పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది వైసీపీ నేతలు ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి ఇప్పటికే కదిరి నియోజకవర్గంలో భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడిన కీలక వైసీపీ నేతలందరూ కూడా పరారీలో ఉన్నారు ముఖ్యంగా కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా అనుచరుడు షమీర్ బాషాను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడంటూ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు గత నెల 13న మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షమీర్ బాషాతో పాటు ఆర్ఐ మున్వర్ బాషా ఇతర వైసీపీ నేతలపైన పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు అయితే కేసు నమోదు చేశారన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు కొందరు అజ్ఞాతం వెళ్లడంతో పాటు మరికొందరు పరారయ్యారు అయితే షమీర్ బాషాను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు షమీర్ బాషా ఇంట్లో తనిఖీ చేస్తే పెద్ద ఎత్తున నకిలీ ఇంటి పట్టాలతో పాటు నకిలీ పాస్ పుస్తకాలను కూడా స్వాధీనం చేస్తున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఆర్ఐ మున్వర్ బాషా సహకారంతోనే నకిలీ ఇంటి పట్టాలతో పాటు నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి భూ అక్రమాలకు పాల్పడ్డారు భూ కబ్జాలు చేశారంటూ కూడా వైసీపీ నేతలపైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు కదిరి పట్టణంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను వైసీపీ నేతలు కాజేశారు నకిలీ పట్టాలను సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేశారంటూ కూడా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇప్పటికే షమీర్ బాషాను అరెస్ట్ చేశారు షమీర్ బాషా విచారణలో కూడా పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది ఆర్ఐ మున్నోర్ బాషాతో పాటు ఇతర కీలక నేతల సహకారంతోనే తాను ఈ అక్రమాలకు పాల్పడినట్లు కూడా పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా అత్తార్ చాంద్ బాషా ఉన్న సమయంలో ఇంటి పట్టాలకు సంబంధించి కొన్ని మిగిలిపోయి వాటన్నింటిని కూడా తనకు ఇవ్వడంతోనే వాటిని 1-50 లక్షల రూపాయల వరకు ఒక్కో ఇంటి పట్టాను తాను ఇతరులకు విక్రయించినట్లు కూడా పోలీసులు విచారణలో ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది మొత్తంగా ఈ తతంగం వెనుక కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడడం వెనుక ఆర్ఐ మున్వర్ బాషాతో పాటు ఇతర నేతల ప్రమేయం ఉందని పోలీసులు విచారణలో తెలడంతో ఆర్ఐ మున్వర్ బాషా కోసం ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు ముఖ్యంగా రోజుకో వ్యవహారం కదిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల అక్రమాలు వెలుగులోకి వస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది వైసీపీ నేతలు గతంలో అధికారం అండతో ఈ తతంగాన్ని చేశారంటూ కూడా నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది పవన్ థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్స్ ఫర్ ద